నమస్తే, నేనే ఎమ్మెల్యే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక అంటే గిరిజన మహిళగా హరిప్రియ గారు తన అదృష్టాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు. అంటే ఇక్కడ హరిప్రియ గారికి ఎలాంటి నెగిటివ్స్ అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత లేవు. కేవలం పార్టీ మారారు, కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి రంగంలోకి రణరంగంలోకి దూకబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలపడానికి కాంగ్రెస్ కూడా, ఎందుకంటే తన పోయిన సీటు కాబట్టి మళ్ళీ అదే స్థాయిలో దక్కించుకోవడానికి ఇక్కడ సర్వ ప్రయత్నాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఎలా ఎదుర్కొంటారు ఇల్లందులో మళ్ళీ హరిప్రియ ఎమ్మెల్యేగా అవడానికి? ఆవిడ ఏం చేస్తున్నారు, ఏం చేసుకోగలిగారు పార్టీ మారడం ద్వారా అనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి హరిప్రియ గారు. లక్ష్మీ గారు నమస్తే. నమస్తే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వచ్చిన క్రమంలో భాగంగా మీరు మళ్ళీ మీ సీటు మీరే తెచ్చుకున్నారు బీఆర్ఎస్ నుంచి. థ్యాంక్స్. దాంతోపాటు కేసీఆర్ గారు మిమ్మల్ని కన్న బిడ్డలాగా, నా బిడ్డ హరిప్రియ అని చెప్పారు. ఏంటి విత్ ఇన్ చాలా టైం తక్కువలోనే అంత కేసీఆర్ గారికి బిడ్డ స్థాయికి ఎలా వెళ్ళారు? ముందు అది తెలుసుకుందాను. ఎందుకంటే ఎవరిని కూడా, ఏ లేడీస్ని, సరే లేడీస్ అంటే ఆయనకి అభిమానం అందరి మీద ఉంటుంది, కానీ మీ మీద మొన్నటి సభలో ఆయన చూపించిన వాత్సల్యం చాలా ఎక్కువగా కనబడింది. ఇవేందో మిమ్మల్ని చూసినా ఎవరికైనా ఇన్నోసెన్సీ కానీ డి ఐ మీన్ అలా చేతులెత్తి దండం పెట్టాలన్నంత నిండుతనం కానీ మిమ్మల్ని చూస్తే కనబడుతుంది. ఎలా ఆయన మనసు గెలిచారు? ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. మేడం, మాకంటూ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేనటువంటి కుటుంబము, కానీ 2006 నుంచి హస్బెండ్ గారు క్రియాశీలకంగా ఆనాడు రాజకీయంలోకి వచ్చి మరి మహిళా నేపథ్యంలో 2014 నేను కంటెస్ట్ చేయడం జరిగింది. 2018 గెలుపు వరించింది. కాంగ్రెస్ నుంచి గెలిచాను. రేవంత్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని అంతే దగ్గరగా మా అమ్మాయి అన్నట్టే మిమ్మల్ని గెలిపించుకున్నారు ఆ సమయంలో కదా. అలాగే 2018 గెలిచిన తర్వాత వాస్తవానికి ఇక్కడ వెనుకబడినటువంటి నియోజకవర్గం, ప్రతిసారి పోటీ చేసిన ఇల్లెందు నియోజకవర్గంలో 1978 ఎస్టీ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు బంజారా సామాజిక వర్గం నుంచి గెలవలేదు. ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు రెండు ఉంటాయి, కోయా అండ్ లంబాడ. అందులో లంబాడ సామాజిక వర్గం నుంచి గెలిచిన మొదటి ఎమ్మెల్యే నేను. అలాగే మహిళా ఎమ్మెల్యే కూడా, మొదటి మహిళా ఎమ్మెల్యేని కూడా నేనే గెలవడం జరిగింది. ముఖ్యంగా మాకంటూ ఈ బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నది ముఖ్యమంత్రి గారు ఒక్కరే కాబట్టి ఏం అవసరం ఉన్నా ఏదున్నా కూడా మా బాధలు ఏమున్నా కూడా వారికే చెప్పుకునే వాళ్ళము. వారిని అడిగే నిధులు తీసుకురావడం కానివ్వండి, ప్రతీది కూడా వారితోటే, మేము జాయిన్ అయ్యే టైంలో కూడా వారితోటే మాట్లాడడం జరిగింది. కాబట్టి మిగిలిన నాయకుల కంటే కూడాను ముఖ్యమంత్రి గారంటే మాకు గౌరవము, అలాగే అభిమానము, అలాగే మాకంటూ ఉన్న పెద్ద దిక్కు ఆయన ఒక్కరే. అంటే బిడ్డకి సారు పెట్టినట్టుగా మీ నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయల సారు పెట్టినట్టు ఉన్నారు. చాలా భారీ నిధులు తెచ్చుకున్నారు మీరు ఎలా? వాస్తవానికి ఇక్కడ గతంలో ఎప్పుడు కూడా అధికార పార్టీ గెలిచింది లేదు మేడం. ప్రతిపక్ష పార్టీనే గెలవడం వల్ల కూడాను మనకేంటి అనేసి అంటే ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి పరంగా వెనకబాటుతనంలో ఉండడం. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడాను అసెంబ్లీ సాక్షిగా మాకు ఇది కావాలి ఇల్లెందుకు అనేసి అడగకపోవడం అనేది చాలా పెద్ద మైనస్. అందుకనే కొన్ని దశాబ్దాల నాటి కోరికలు, కలలు అన్నీ కూడాను మేము ఇది సాధించుకుంటే బాగుంటుంది ఇల్లెందుకు అనేవన్నీ కూడాను అలాగే ఉండిపోయినాయి. కొన్ని ఊర్లైతే ఆ ఊరు పుట్టి 60-70 సంవత్సరాలు, కొన్ని మన స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న ఊర్లు కూడా ఈరోజు వరకు కూడా బీటీ రోడ్లు లేనటువంటి, ఆ ఊరికి వెళ్ళేటటువంటి దారులు లేనటువంటి పరిస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి గారిని నమ్మి వెళ్ళిన తర్వాత వారికి ఇక్కడికి అన్ని పరిస్థితులు వివరించడం జరిగింది. నేడు అతి చిన్న గ్రామానికి అంటే 15-20 ఆవాసాలు ఉన్న గ్రామానికి కూడా నేడు బీటీ రోడ్లు మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మాకు ఒక వరం ఇక్కడ ఉండేటటువంటి DMFT ఫండ్ సార్ని అడిగిన వెంటనే చాలా పెద్ద ఎత్తున ఆ ఫండ్ ఇవ్వడం జరిగింది. తద్వారా మరి అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు మాకు అజయన్న గారు కూడా ఇక్కడే రవాణా శాఖ మంత్రివర్యులుగా ఖమ్మం జిల్లా నుంచి ఉండడం, ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మాకు బస్ డిపోని కూడా వారు ఇవ్వడం జరిగింది. గెలవక ముందు వరకు ఇల్లెందు మున్సిపాలిటీ అంతా చీకట్లో ఉండేది. మేము మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా చీకట్లోనే చేశాము.
ఆల్మోస్ట్ దారిలో వెంట వెళ్తూ ఉంటే వెలుతురు ఉండేది కదా, అలాంటిది నేడు ఇల్లెందు మున్సిపాలిటీ వెలుగులోకి రావడమే కాకుండా 2 సార్లు ఉత్తమమైనటువంటి మున్సిపాలిటీగా పాలకవర్గము, గౌరవ చైర్మన్ గారు, అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కలిసి వారి సహాయ సహకారాలతో సాధించుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే గత దశాబ్దాలుగా ఉన్నటువంటి పోడు పట్టాల సమస్యను తీర్చుకోవడం జరిగింది. అంటే ఈ రోజు వరకు సీతారామ పోడు పట్టాల సమస్య కూడా ఈ రోజు వరకు మాకు ఇక్కడ ముఖ్యమంత్రి గారిని నమ్మి వెళ్ళిన తర్వాత సీతారామకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టు ఉండే కానీ మా ఇల్లెందుకు రాలేదు అంటే 3,220 కోట్ల రూపాయలు వెంటనే దానికి సంబంధించి డిపిఆర్ ఓకే చేయడం, ఇప్పుడు ఫైనాన్స్లో ఫైల్ ఉండడం అవకాశాలు ఉన్నాయండి. డెఫినెట్గా అండి, ఎందుకంటే మన గోదావరి నీటి మట్టానికి ఇప్పుడు ప్రజెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఎత్తులో ఉండేటటువంటి ప్రదేశం ఇల్లెందు. ఓకే, సో అంత పైకి లిఫ్ట్ చేయాలి అనేసి అన్నప్పుడు లిఫ్ట్లు ఎక్కువగా కావాల్సి వస్తున్నాయి కాబట్టి కొంత సమయం అనేది తీసుకోవడం జరిగింది. బట్ సార్ ఓకే అన్నారు. నిన్న కూడా అందరి ముందు నా బిడ్డ ఏది అడిగినా కూడా నేను కాదంటానా అనేసి వారు అనడము చాలా సంతోషాన్ని, చాలా బలాన్ని, ఆ ధైర్యాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. అలా సీతారామ ప్రాజెక్ట్తో పాటుగా ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ లేదంటే ఎన్నో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సమస్య అంటే ఇక్కడ బయ్యారం గనులు లాంటివి గనులు ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు అదే అవుతుంది. అది మరి మీ పరిధిలోనే ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది. ఇది అవుతుందా లేదా వస్తుందా లేదా దాని గురించి అయితే పెద్దగా చెప్పిన దాఖలాలు లేనట్టుంది. అదే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయానికి వచ్చేస్తే ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న 2 సార్లు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేయడం జరిగింది. అవును, నాడు ఎమ్మెల్యేగా గెలవన్నాడు కూడా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా ముందుకు నడవడం జరిగింది. అయితే ఇది కేంద్రపరమైనటువంటి అంశం అయిపోయింది. ముఖ్యంగా దాదాపుగా 32 గంటల పాటు ఏమో దీక్ష చేసి 36 గంటల పాటు నిరాహార దీక్ష లాగా కూర్చోవడం జరిగింది. మాకు ప్రధానంగా 2 సమస్యలు రాష్ట్ర పరిధిలో ఉన్నవన్నీ మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చేసినారు. మేము అడగడానికి కూడా లేదు అనుకున్నా కావాల్సిన అన్ని మాకు ఇచ్చేసారు. కానీ కేంద్ర పరిధిలో ఉండేటటువంటి పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి, అది ఇల్లెందు నియోజకవర్గంలో ఉంది. అది కేంద్రపరమైనటువంటి అంశం అయ్యేసరికి కొంత అక్కడి నుంచి రావాల్సినటువంటి అనుమతులు కానీ, అక్కడి నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కానీ మా రాష్ట్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకుండా అయిపోయింది. పలుమార్లు కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులుగా వివరించినా కూడా దాని మీద ఎలాంటి స్పందన కరువైంది. 2018 తర్వాత స్వయంగా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి సెయిల్ బృందం వాళ్ళు వచ్చేసి ఇక్కడంతా ఫీజిబిలిటీ ఉందనేసి అంటారు. ధర్మాపురం దగ్గర 4,000 ఎకరాలకు పైగా భూమిని కూడా చూశారు, రైల్వే కూడా దగ్గరగా ఉందన్నారు, వాటర్ కూడా సోర్సెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనేసి అన్నారు, బొగ్గు గన్లు దగ్గరగానే ఉన్నాయి, అలా ప్రతీదీ అందుబాటులో ఉన్నాయనేసి వాళ్ళే అధికారికంగా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత 2వసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం ఒక బృందం, సేల్ బృందం మరి ఇక్కడ అన్నీ ఉన్నాయనేసి చెప్పిన తర్వాత వేరే సంస్థ వాళ్ళు వచ్చినా వాళ్ళు కూడా వచ్చినాయని చెప్పిన తర్వాత మరి మన రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్యులు మొదటిసారి కిషన్ రెడ్డి గారు ఉండి మరి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడాల్సి పోయి ఈరోజేమో ఇక్కడ ఫీజిబిలిటీ లేదు అనేసి ఒక మాటలో తెలంగాణ భవిష్యత్తునే ఆయన ఏదో తేల్చి చెప్పినట్టుగా చెప్పేశారు. కానీ కాబట్టి అది ఎప్పటికీ అది డౌట్ఫుల్, భవిష్యత్తును తేల్చారు. తేల్చిన తర్వాత అస్సలు లేదా అంటే బయ్యారంలో ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మరి అత్యంత దగ్గరగా 200 కిలోమీటర్ల దూరం కూడా లేదండి మాకు ఛత్తీస్గఢ్ బయలడిలా గన్లను మాకు తీసుకురాకుండా బయ్యారంకి ఇచ్చి ఇక్కడ ప్రాంత ప్రజలకు మేలు చేయకుండా ఎక్కడికి తీసుకెళ్లారు, గుజరాత్కి తరలించారు అక్కడ ఉన్నటువంటి ఐరన్ గన్లను, అంటే ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు పనికిరారా లేదంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం బీజేపీకి మరి కనిపించదా అనేటటువంటిది ఒకటి. ప్రధాన ప్రతిపక్షంగా మరి కేంద్రంలో ఉన్నదేమో కాంగ్రెస్, అయినా కూడా వాళ్ళు కూడా మాట్లాడలేదు, అయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు, గతంలో కూడా సింగరేణి ద్వారా అయినా సరే మేము సాధించుకుంటాం అనేటటువంటిది హామీ ఇచ్చారు కాబట్టి మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది ముందుకు వెళ్తాము అని. పైగా ఉన్నటువంటి ఐరన్ ఫ్యాక్టరీనే ఈరోజు మనం వైజాగ్లో చూస్తే కనుక ప్రైవేటైజేషన్ అంటున్నారు, ప్రతీది కూడా ప్రైవేటైజేషన్ అంటున్నారు.
మరి ఈ ప్రైవేటైజేషన్ అన్న తరుణంలో ఉన్న గనులనే లేదని సిబ్బూచిగా ఏదో లోకానికి మభ్యపెట్టి చూపించేసి ఉన్న గనులను తీసుకెళ్ళి ఎక్కడ ఇక్కడ నుంచి తరలిపోతుంది. మరి ఇక్కడ అసలు ఫీజిబిలిటీనే లేకపోతే గతంలో ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ ఎట్లా తరలించుకెళ్లారు? ఇక్కడ ఐరన్ ఓర్ పనికి రాకపోతే గతంలో ఎట్లా వేరే చోటికి తీసుకెళ్లారు అనేటటువంటిది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా కేవలం ఇక్కడ ప్రాంత ప్రజలను అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ బిడ్డల్ని అన్యాయం చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ రెండు మండలాలు బోడ అండ్ కుమరార్, ఈ రెండు మండలాల విషయంలో కూడా అలాగే నానుస్తుంది. నిన్న చెప్పినట్టున్నారు కేసీఆర్ గారు, అంటే రేపు అధికారంలోకి వస్తే మరో రెండు మండలాలు ఇక్కడ చూడొచ్చా? ఎస్ మేడం, డెఫినెట్గా. ఎందుకంటే ఇల్లెందు మండల జనాభా 60,000 పైగా ఉంటుంది, టేకులపల్లి మండల జనాభా కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. మనం నేను అడుగుతున్నది కూడా కుమరారం అండ్ బోడు అనేవి పూర్తిగా ఏజెన్సీ, పూర్తిగా గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతము. వాళ్ళు దాదాపుగా మండల హెడ్ క్వార్టర్కి రావాలి. మనము తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారుల్ని అత్యంత చేరువు చేశారు, జిల్లాలు మండలాలు చిన్న చిన్న గూడాలు తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి. అలాంటిది వాళ్ళు ఇప్పుడు హెడ్ క్వార్టర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి రావాలి అనేసి అంటే దాదాపుగా 50-60 కిలోమీటర్లు వస్తున్నారు ఆ చివరి ప్రాంతం నుంచి. మండల హెడ్ క్వార్టర్కి రావాలంటే 30 నుంచి 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నారు. అదే వాళ్ళకి అక్కడే కనుక ఉంటే అధికార యంత్రాంగం వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, అక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలందరికీ కూడా అధికారుల దగ్గరైతే రేపు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండు మండలాలు అక్కడ ప్రాంత ప్రజల కోరిక అది. మనం చూసాం నిన్న ముఖ్యమంత్రి గారిని మేము అడిగిన వెంటనే ఎట్లా ఈలలు గోల చేస్తూ మాకు ఆ మండలం కావాలనేటటువంటి ఎక్కువగా ఉన్నటువంటి డిమాండ్ కాబట్టి నిన్న అంత స్పందన. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మేము ఇచ్చేస్తామనేసి వారనడం కూడా. దాంతోపాటు ఇక్కడ దళిత బంధు కానివ్వండి, లేదంటే అంటే ఇక్కడ ఎస్టీలకు అది ఎంతవరకు వర్తింపజేసే లాంటి పరిస్థితులు ఉన్నాయి? దళిత ఎస్టీ నియోజకవర్గం ఉన్న దాదాపుగా 10,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఇక్కడ ఉన్నాయండి. మాకు సార్ ఇచ్చేదాన్ని బట్టి ఖచ్చితంగా ఇప్పటికే 100 మొదటిసారి ఇచ్చినప్పుడు 2 ఊర్లను సెలెక్ట్ చేశాము. మనం చూస్తే కూలీనాలి చేసుకునే వాళ్ళందరూ ఈరోజు బ్రహ్మాండంగా నెలకు వాళ్ళ ఆర్థిక భరోసా అనేది ఆర్థిక సంపాదన అనేది బాగా పెరిగిందండి. మనం వెళ్ళి చూస్తూ ఉంటే కనుక ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళకు తెలిసినటువంటి వాటి మీదనే పెట్టుకున్నారు కాబట్టి మంచిగా ఆదాయం పొందుతూ ఉన్నారు. మరలా 1,100 యూనిట్లు కేటాయించడం జరిగింది. అది పూర్తి స్థాయిలో మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినాం. మరలా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ఉన్నంత కాలమే దళిత బంధు అనేది ఈరోజు దళిత కుటుంబాలందరికీ తెలుసు. తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి సత్తా ఉన్న నాయకులు ఎవరూ లేరు. కాబట్టి దళిత సోదరులందరూ కూడా కేసీఆర్ గారి వైపు, వాళ్ళ కుటుంబాలని వాళ్ళు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే వైపు ఉన్నారు తప్ప వేరే ఖచ్చితంగా ఆ లబ్ డబుల్ బెడ్రూమ్స్ విషయంలో అంటే అది 2014 తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా అది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఏది వచ్చినా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అనే అంశం అనేది ఎప్పుడు ఏ ప్లేస్లో అయినా సరే తెలంగాణ వ్యాప్తంగా అదొక ఇబ్బందికరమైన పరిస్థితి అయింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి. మరి ఇక్కడ ఎంత వరకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకోగలి? గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎక్కువగా ఇల్లులు తేలేకపోయారు మేడం. వాస్తవానికి మా దగ్గర ఆ డిమాండ్ బాగా ఉంది. ఎందుకంటే ఏజెన్సీలు మనకు తెలుసు, చిన్న చిన్న గుడిషెల్లోనో లేదంటే రేకుల షెడ్లలో లాగా వేసుకొని ఉండేటటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి ఏజెన్సీలో. అలాంటిది గతంలో 680 ఇల్లుల కంటే ఎక్కువ రాలేదు. అలాంటిది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మొదట 3,000 ఇల్లులు ఇచ్చారు, తర్వాత మళ్ళీ అడిగిన వెంటనే 1,000 ఇల్లులు ఇచ్చారు. అయినా సరిపోవు, ఇంకొక 2 నుంచి 3,000 ఇల్లులు కూడా కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అడిగిన వెంటనే చేస్తారనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. కాబట్టి మా మహిళా మండలందరికీ కూడా ఖచ్చితంగా మేము గృహలక్ష్మి పథకం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల్ని కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. అలాగే కరోనా సమయంలో జనాల్లో పబ్లిక్లో బాగా కష్టపడి తిరిగారు, సరే అందరు ఎమ్మెల్యేలు తిరుగుతారు తిరిగారు అని చెప్పడం ఒక ఎత్తు, మీరు ప్రెగ్నెంట్గా ఉండి కడుపులో బిడ్డను పెట్టుకొని తిరిగారు అనేది చాలా ఇల్లందు నియోజకవర్గంలో హరిప్రియ బాగా ఫోకస్ అయ్యారు, ఒక మంచి ఫోకస్. దాంతోపాటు మీరు నిధులు తెచ్చుకున్నారు చేసుకున్నారు, మీ నియోజకవర్గాన్ని ఈ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ చేసుకున్న పనులే మీరు చూపించారు, అంతా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా భర్త చాటు భార్యగా మొత్తం కూడా హరిసింగ్ గారు నడిపిస్తున్నారు, ఎందుకంటే నిజానికి మిమ్మల్ని
రాజకీయాల్లో మీకు ఒక రూపం తీసుకొచ్చింది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవ్రీథింగ్. ఆయన ఆయన రాజకీయాన్ని కూడా పక్కన పెట్టి ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన కెరియర్ని ఒక రకంగా, మేబీ ఎందుకంటే ఆయనే ముందు నాయకులు కదా, ఇక్కడ నాయకులుగా ఎదిగిన వ్యక్తి, అలా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మాత్రం రాజకీయాల్లో ముందుంచి మీకు ఒక రూపం తీసుకొచ్చి ఇక్కడ మహిళా ఇదిగా మారడంతో డీలిమిటేషన్ తర్వాత మేబీ ఆయన పనిచేస్తున్నారు. మీకు కూడా ఇప్పుడు నేను మాట్లాడినంతసేపు చాలా సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర, అయినప్పటికీ కూడా భర్త చాటు భారీగా ఏమైనా ఉంటున్నారా? అను ఒకటి, ఎస్టీ నియోజకవర్గంలో డెఫినెట్గా ఏ మహిళకైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం, ఏ రంగంలో అయినా కూడా. ఆ సపోర్ట్ ఉంటేనే ప్రశాంతంగా మేము ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా ఉంటుంది. ఒకటి మీరే అన్నారు సబ్జెక్ట్ ఉంది అనేసి, నాకు తెలిసి నేను అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, అసెంబ్లీలో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, మీతో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడా కూడా వారి గైడ్లైన్స్ కానీ నేను గైడ్లో కానీ వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. హరిసింగ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యకర్తగానే ఉన్నారు, కార్యకర్తగానే పనిచేశారు తప్ప, అందరు నాయకులతో పాటు ఆయన ఒక నాయకుడిగానే పనిచేశారు తప్ప వేరే విధంగా ఉండదు. ఈరోజు ఏది ఉన్నా కూడాను మరి నేను ముఖ్యమంత్రి గారిని అడిగి 545 సింగరేణి పీడిఎఫ్ ఫ్యామిలీలకి జాబులు ఇప్పించుకున్నప్పుడు కానీ, లేదా 665 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని క్లియర్ చేయించుకున్న నాడు మరి వారు మా దగ్గర లేరు. అంటే ఇక్కడ ఏంటి అనేసి అంటే ఒక పెక్యులర్ మెంటాలిటీ ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ గెలిచినటువంటి ఎస్టీ ఎమ్మెల్యేలు కొంత గతంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకంటూ వాయిస్ లేకపోవడం వల్ల కొంతమంది చెప్పినట్టుగా వినేటటువంటి దాఖలాలు ఉండే. హరిప్రియ గారికి ఆత్మాభిమానం ఎక్కువ, ఒకళ్ళు చెప్తే మనం అదే వేలో ఉండాలి అంటే నా వల్ల కాదు అది, అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అనేది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నా మీద అంటే డైరెక్ట్గా నేను రాజకీయాల్లోకి స్కూల్ ఫీల్డ్ నుంచి వచ్చాను, నా మీద వాళ్ళకి చెప్పడానికి వేరే లేదు. మరి హరిప్రియను కొట్టాలి అంటే చాలా చిన్న ఏజ్లో కదా హరిప్రియ గారు, 33 ఇయర్స్కే వచ్చినట్టు. 28 ఇయర్స్ కంటెస్ట్ చేశాను మేడం. 20 కరెక్ట్, ఫస్ట్ టైం చేసిన 28. ఇప్పుడు అసెంబ్లీలో అతి చిన్న ఎమ్మెల్యే నేను, చిన్న ఎమ్మెల్యే, నా మీద వాళ్ళకి చెప్పడానికి పాపని చూసుకుంటూ మొన్న దసరాకి 1 ఇయర్ బిఫోర్ దసరా నాడు పుట్టింది. నా మీద వాళ్ళకి చెప్పే కారణాలు ఏవి దొరకవు. సో ఆటోమేటిక్గా మరి నా టికెట్ కట్ చేయాలంటే మరి హరిసింగ్ గారిని వాళ్ళు కారణంగా చూపించాల్సిందే. అదే జరిగింది. అయినా కూడా అది ఏంటి ఎవరేంటి అనేది ప్రజలకు బాగా తెలుసు. ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉండి, అంటే పిల్లలు పుట్టకముందే మీరు ఎమ్మెల్యేగా అవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉండి మీరు ప్రెగ్నెంట్గా ఉండి కరోనా టైంలో వెళ్ళి అందరి కోసం చూసుకోవడం, మా ఎమ్మెల్యేకి పాప పుట్టింది అని అనుకోవడం, ఇక్కడ పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు, మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి మనం కరోనా సమయంలో ఎట్లంటే ప్రతి గడపకి వెళ్ళాము, ప్రతి గడపని టచ్ చేసాము. కరోనా కొంతమంది స్టార్టింగ్ వేవ్లో అందరు భయపడతా ఉంటే నేనే ఆక్సిమీటర్ పెట్టి కూడా చెక్ చేసి వాళ్ళ పల్స్, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి అప్పటికప్పుడు షిఫ్ట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. క్వారంటైన్ సెంటర్లలో మా క్యాంప్ ఆఫీస్నే ఒక నెల పాటు మేము వంటశాలలాగా మార్చేసి ఇక్కడ నుంచే భోజనాలు, మా కార్యకర్తలు మా లీడర్లు అయితే ఆ విషయంలో అందరూ వెన్నుదిన్నుగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపించి మరి వాళ్ళు కూడా మాతో పాటు నడిచారు. తీరా నేను ప్రెగ్నెంట్ అనేసి తెలిసే టైంకి థర్డ్ వేవ్లో వచ్చేసరికి బాగా కరోనా పాజిటివ్లోనే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేసి కూడా తెలియడం జరిగింది. సెకండ్ వేవ్లో అప్పటికే 50% లంగ్స్ ఎఫెక్ట్ అయి ఉండే. నిజంగా అందరి బ్లెస్సింగ్స్, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వబట్టే మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మా ప్రజలందరూ దీవెనలతోటి పాప వాస్తవం చెప్పాలంటే ముందు రోజు మాకు బతుకమ్మ ఆడి మరీ నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ, అప్పటి వరకు కూడా ప్రజలతోటే ఉన్నాము. వాళ్ళందరి ఆశీర్వాదాలతో పాప కలగడం అనేది మాకు ఎప్పటికీ సంతోషించదగ్గ సంతోషకరమైనటువంటి ఒక. అందులో ఇక్కడ అంటే అమ్మవారి పూజలు కానీ లేదంటే బతుకమ్మది కానీ సమ్మక్క సారలు ఈ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందేమో, అది సెంటిమెంటల్. జాతీయ సమైక్యత దినోత్సవం రోజు కూడాను మొదటిసారి మనం వేడుకలు చేసుకున్న నాడు ప్రెగ్నెన్సీ గర్భవతిగా ఉండి నిండు గర్భిణిగా ఉండి కూడా మా మహిళా వాళ్ళందరితోటి దాదాపు 1 కిలోమీటర్ నడిచాము అన్నాడు. అందరూ సపోర్ట్ చేశారు ఎక్కడా కూడాను. నిజంగా ఏదో అంటారు కదా గర్భవతి గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం అన్నట్టుగా, ఆ 9 నెలల పాటు
మా నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చారు, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. రెస్ట్ తీసుకోండి అనేసి కూడా వచ్చినా రాకపోయినా వాళ్ళని కలిసినా కలవకపోయినా అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ని చేసుకున్నారు. ఇక్కడ అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు అంటే రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ కానివ్వండి అంటే ఆయన తర్వాత వచ్చారు, కానీ టీడీపీలో ఉన్నప్పుడు మేబీ ఆయన సపోర్ట్ అలా ఉండడం ఆ మార్క్ కూడా ఉంది. ఇప్పుడు ఇల్లందు కానివ్వండి, లేదంటే ఇంకొక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం ఏదైనా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్కి వెళ్ళారో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలపడానికి చాలా సీరియస్గానే ఈరోజు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. స్టిల్ ఇప్పటికీ అభ్యర్థి ప్రకటన కానప్పటికీ ఒకవేళ మీకంటే ఇక్కడ బలమైన ప్రత్యర్థి ఎవరైనా రంగంలోకి దిగితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మీకు అన్ని వేసు బాగున్నాయి. కేసీఆర్ గారి వరకు మీరు నిర్మించుకున్న నిర్మాణం ఏదైతే ఉందో, ప్రజల వరకు నిర్మించుకున్న నిర్మాణం ఏదైతే ఉందో అన్నీ బాగున్నాయి. బట్ కానీ ఇక్కడ డీవీ గారి రూపంలోనో లేదేదో రకంగా కొన్ని ఇబ్బందులు మీరు పడుతున్నారు. ఇవెందో అయినప్పటికీ మీకే టికెట్ వచ్చింది, రావద్దు అన్న దగ్గర నుంచి మీకే టికెట్ వచ్చింది, మీకే సపోర్ట్ వచ్చింది. ఇది చక్కదిద్దుకోవడం ఎంత కష్టమో. ఇప్పుడు అటు నుంచి వచ్చే ప్రత్యర్థి, కాంగ్రెస్ ప్రత్యర్థిని ఎలా ఢీకొనగలరు? ఫస్ట్ పొంగులేటి గారు కోరం కనకయ్య గారి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. మా విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా కోరం కనకయ్య గారికి వస్తుంది అనేసి మేము నమ్ముతూ ఉన్నాము. కానీ ఇప్పటికీ వాళ్ళెవరూ కూడా అభ్యర్థులు ఎవరో తీర్చుకునే ఇదిలో లేరు. కానీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేసి అడుగుతూ ఉన్నారో ఆయన కూడా పార్టీ మారినటువంటి వ్యక్తే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు, అభివృద్ధి అన్నారు, కానీ ఏమి ప్రజలకు చేయలేకపోయారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడాను నెరవేర్చలేకపోయారు. అయినా కూడా ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి గారు మరలా తీసుకొచ్చి జడ్పీ చైర్మన్గా మరలా అవకాశం ఇచ్చారు. అని నేను ఎన్నోసార్లు అడిగాను, మీ గెలుపులో నేనున్నాను కానీ హరిప్రియ గెలుపులో మీరు ఎక్కడా లేరు అనేసి ఎన్నోసార్లు అడిగినా వారు ఎక్కడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోతున్నారనేటటువంటి ప్రచారం ఎక్కువగా ఉంది. మరి వాళ్ళే తేల్చుకోవాలి మరి అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇంకెవరినైనా మహిళను ఎవరినైనా రంగంలోకి దించవచ్చు అనుకుంటున్నారా? ప్రజెంట్ అయితే ప్రచారంలో ఉన్నదైతే పొంగులేటి గారు వారి కోసం ఎక్కువగా పట్టుబడుతున్నారు అనేసి. కానీ మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు అది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవేళ వారికి ఇస్తే మేము చేయమన్నట్టుగా ఉన్నారు. సరే అది అభ్యర్థి తేలిన తర్వాత మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. అన్ని ఊహాగానాల్లోనే ఉన్నాయి. బట్ ఒక్కసారి ఎలాంటి పార్టీ మారి వచ్చినటువంటి అభ్యర్థిని వ్యక్తిని మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. మరి అలాంటప్పుడు వారిని యాక్సెప్ట్ చేసి రేపు టికెట్ ఇచ్చుకునే రేసులో వాళ్ళు ఉన్నప్పుడు మరి ఎదుటి వాళ్ళని నిందించే ఇది కూడా. ఎందుకంటే ఇల్లందు నియోజకవర్గం వచ్చేవరకు అండి మేబీ అంటే ఎస్టీ బంజారా ఈ గిరిజనులు ఎక్కువ ఉండడం ద్వారా ప్రేమాభిమానాలు ఆప్యాయతలు అనేవి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. డబ్బుతో ఇక్కడ శాసించడం, రాజకీయాలని డబ్బుతో కొనగలగడం అనేది అంత ఈజీ కాదు పర్టికులర్లీ ఇలాంటి నియోజకవర్గాల్లో. కాబట్టి ఇప్పుడు రేపు ఒకవేళ అటు నుంచి బలంగా ఖర్చు పెట్టే వాళ్ళే వచ్చారనుకోండి, అలాంటి పరిస్థితులు మీరు తట్టుకోగలరా? మీరు అభివృద్ధి అని చెప్పినంత మాత్రం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసము అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి లంబాడ కోయ సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళని విడదీశారు. కానీ వాళ్ళు ఈరోజు అందరూ గమనిస్తూ ఉన్నారు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు విడదీశారు, ఎందుకు ఇదంతా జరిగిందనేది వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా. ఒకటి లంబాడ కానీ కోయ సోదరులు ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు ఎట్లుంటారు అనేసి అంటే ఒక్కసారి ఎవరినన్నా నమ్మితే వాళ్ళ మీద అంతే నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తారే తప్ప ఎంతమంది ఎవరెన్ని ఆశలు చూపించినా కూడా ఆ ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో గురి కారు కూడా. బయట అవాస్తవాలు వేరే ఉంటాయి. ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గము చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. మనం చూస్తే కామెపల్లి మండలం కావచ్చు, ఇల్లెందు హెడ్ క్వార్టర్లో కావచ్చు, గతం నుంచి కూడాను బాగా చైతన్యవంతమైనటువంటి గడ్డగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక ఎత్తులాగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మీరు ఒకసారి చూస్తే కనుక రిజల్ట్ అనేది చాలా డిఫరెంట్ వేలో ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇల్లెందు ప్రజలందరూ కూడా. కాబట్టి వాళ్ళకున్నంత విఘ్నత వేరే ఎవరికి ఉండదు. నిజంగా వాళ్ళని ఎవరినన్నా డబ్బులతో కొనాలి అనుకుంటే ఇల్లెందు నియోజకవర్గ ప్రజల్ని అది వారి భ్రమే అవుతుంది. ఎందుకంటే ఈరోజు మేము వెళ్తూ ఉంటే తాండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళెదుట అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమం వాళ్ళ ఇంట్లో వచ్చింది.
రేపు వేరే ప్రభుత్వం మారితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలని కంటిన్యూ చేస్తారనేటటువంటి నమ్మకం కూడా వాళ్ళకి ఎవరికి లేదు. కాబట్టి ఇస్తున్న వాళ్ళని నమ్మకుండా ఇప్పటికిప్పుడు ఏదో అధికారం కోసం మాయమాటలు వచ్చి చెప్తే నమ్మేటటువంటి పరిస్థితులు ఎవరు లేరు. వాళ్ళ కష్టకాలంలో ఇప్పుడు సోకాల్ లీడర్స్ అనేసి చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి వాళ్ళ ప్రజల్ని మేమేదో కొంటాము అనేసి అనుకోవడము వాళ్ళ భ్రమే తప్ప వేరే విధంగా ఉండదు. ఓకే, లిస్ట్ వచ్చింది, ఈసారి ఫైటింగ్ కొంచెం పెద్దగా ఉంది, ప్రచారంలో వెళ్తున్నారు, మరి పాపనెత్తుకొని అలాగే తిరిగేస్తున్నారా? అలవాటు అయిపోయిందేమో తనకు కూడా, కడుపులో ఉన్నప్పటి నుంచి పబ్లిక్. పాప ఏజ్ 12 మంత్స్ మేడం, కరెక్ట్గా. బట్ నాకు తెలిసి నాతో పాటు తను ఆల్మోస్ట్ ఒక 40,000 కిలోమీటర్స్ వరకు 1 ఇయర్కే. ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట నాతో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. లోకల్గా ఉన్నప్పుడు మినహాయించి మిగిలిన అన్ని చోట్ల నాతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి అసలు చాలా టఫ్ కదండి, అందరూ రాజకీయాల్లోకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్న తర్వాత వస్తారు. చిన్నప్పుడు తనకేమీ అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతా ఉంటే తను చాలా మిస్ అవుతా ఉంది. జనరల్గా ఎదుట అమ్మ కనిపిస్తే అమ్మ ఎవరు అంటే నన్ను చూపించాలి, మరో ఇందిరాగాంధీ అవుతుందేమో చూడాలి. మా అమ్మాయిని అవి అమ్మేది అనేసి అంటే ఫోటోలో చూపిస్తుంది, అంటే తనకేంటి అమ్మ అంటే ఫోటోలో ఉంటుంది ఒక ప్రింట్ అమ్మ అంటే మా అమ్మగారు నన్ను ఫోటోలో చూపిస్తూ తినిపించడం పెంచారు. నేను ఎదురుగా ఉన్న అమ్మేదంటే ఫోటోలో చూపింది. అయ్యయ్యో, అంతా తను మిస్ అవుతా ఉంది. బట్ ప్రజలు మనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో అండి, వాళ్ళు నమ్మి నన్ను గెలిపించారు. ఒక్క నెల కష్టపడాలి, ఈ అమ్మాయి వస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది అనేసి నన్ను నమ్మి గెలిపించినప్పుడు మరి ఆ బాధ్యతను వదిలిపెట్టేసి నేను పోలేను. ఖచ్చితంగా రెండింటిని సమన్వయం చేసుకుంటాను. అలాగే వాళ్ళు పెట్టినటువంటి నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఇప్పటికే వాళ్ళ ఇక్కడ చాలా వరకు చేసి చూపించాము. మరొకసారి వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచి ఇంకా విద్య పరంగా కానీ ఐటీఐ కాలేజ్ తెచ్చుకున్నాం, వైద్య డిగ్రీ కాలేజ్ కూడా ఒకటి ఇక్కడ 100 బెడ్ డిగ్రీ కాలేజ్ ఉందని మాటే కానీ మొన్నటి వరకు ఎవరు తెచ్చుకోవాలి ఉంది. కాకపోతే ఏమో వాటికి 5 కోట్ల రూపాయలు నిధులు వచ్చే విధంగా కూడా మనము దాన్ని మలుచుకోగలిగినాం. ఆల్రెడీ వస్తున్నాయి 5 కోట్ల రూపాయలు నిధులు ప్రతి సంవత్సరం వచ్చే విధంగా ఆ డిగ్రీ కాలేజ్ మనం అలా మలుచుకోగలిగినాము. అన్ని విధాలుగా విద్య పరంగా, వైద్య పరంగా, వ్యవసాయ పరంగా అన్నింట్లోనూ ఇల్లెందు ఈరోజు ముందర నిలుస్తూ ఉంది. సరే, కొంతమంది ఒకటే చెప్తా ఉన్నాను, ఏదో అనాలి కాబట్టి ప్రత్యర్థి పార్టీలు అనేస్తాయి కానీ ఈరోజు మహానీ టీవీ న్యూస్ సాక్షిగా చెప్తున్నాను, కేసీఆర్ గారు ఇచ్చే పథకాలను మాత్రం ఎవరు వద్దనట్లా. పై పైపుకి అందరు విమర్శిస్తున్నారు కానీ పథకాలు అయితే తీసుకుంటున్నారు. అవునా కాదా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరి గుండెల్లో అండి కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు మనం వెళ్తూ ఉంటే పెద్దవాళ్ళు, నా పెద్ద కొడుకు మమ్మల్ని చూసుకుంటున్నాడు, ఈరోజు 2,000 పెన్షన్ని 5,000కి చేసుకోబోతా ఉన్నాం, దశల వారీగా పెంచుకోబోతా ఉన్నాం, మరి ఎవరండి వాళ్ళని అట్లా చూసింది. కాబట్టి ఇవన్నీ అక్కడ అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ కేసీఆర్ గారి బిడ్డ హరిప్రియ గారు మళ్ళీ రాబోతున్నారు, నేనే ఎమ్మెల్యే అంటారు డెఫినెట్గా అండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ప్రజలకు మాకంటే ఎక్కువ కూడా కేసీఆర్ గారే కనిపిస్తారు. ప్రతి చోట కేసీఆర్ గారు ఉన్నారు, వారి దూతలాగా మేము వారిచ్చినటువంటి పథకాలని కానీ వారిచ్చినటువంటి అభివృద్ధి ఫలాలని మాత్రమే చేరువేయడంలో మేము ఉన్నాము. కానీ అన్నింట కేసీఆర్ గారి వారే అయి ఉంటారు. సో కాబట్టి ఒకసారి చెప్పండి, మా ప్రోగ్రామ్ పేరు కూడా అదే కాబట్టి. మహా న్యూస్ వ్యూవర్స్ అందరూ కూడా దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇల్లెందు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెన్నంటే వెన్ను తట్టి నడిపించారు. అందుకు ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటాను నేను. అంతేకాకుండా మీడియా కూడా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ చాలా వెన్నుదన్నుగా నిలబడింది. మరి అటువంటి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా మరి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా, మీ ఇంటి బిడ్డని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే ఎప్పటికీ మేము మర్చిపోలేనటువంటిది, గౌరవ ముఖ్యమంత్రి గారు నా బిడ్డ అనేసి ఏదైతే సంబోధించారో మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ఒక గొప్ప పిలుపుని నాకు అందించారు. వారికి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. అలాగే కేటీఆర్ అన్న కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ప్రతి విషయంలోనూ అన్నింటి సపోర్ట్ చేస్తూ వచ్చారు. వారందరికీ మా జిల్లా నాయకులకు అందరికీ అలాగే మా
నియోజకవర్గ నాయకులకు, మా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేనే ఎమ్మెల్యే అంటారు డెఫినెట్గా మా అనండి డెఫినెట్గా. 2023 డిసెంబర్ 3వ తారీఖున జరగబోయేటటువంటి రిజల్ట్లో మీరందరూ చూస్తారు. ఇల్లెందు నియోజకవర్గం మీద మొదటిసారి గులాబీ జెండా ఎగరబోతుంది. హరిప్రియ ఎమ్మెల్యేగా గెలవబోతుంది. మా ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తున్నారు. నేనే ఎమ్మెల్యేని. ఓ రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇడ్లీలు కరిగిపో